ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ వెంకటమనారెడ్డి గారు ఎస్పి పరమేశ్వరరెడ్డి గారితో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తేదీ ధ్వజారోహణంతో మొదలవుతాయి, అక్టోబర్ 5న చక్రస్థానంతో ముగుస్తాయి. ఆ ధ్వజారోహణ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి వస్త్ర సమర్పణ చేస్తారు. తర్వాత 1వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. ఆ గరుడోత్సవం రోజే పెరటాసి మాసం 3వ శనివారం ఉంటుంది, అందువల్ల విపరీతమైనటువంటి రద్దీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రద్దీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తర్వాత ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు అంటే విఐపి బ్రేక్ అంటే రెఫరల్స్లో వచ్చేటువంటి విఐపి బ్రేక్ను కానీ తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్కు తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏదైతే ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నామో అవి కూడా రద్దు చేయడం జరుగుతుంది. 9 రోజులు తర్వాత ఇన్ఫాంట్ తల్లిదండ్రులకు ప్రివిలేజ్ దర్శనం ఉంటుంది, అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో ప్రివిలేజ్ దర్శనం, ఏ ప్రివిలేజ్ దర్శనం కూడా ఉండదు. తర్వాత 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఈ 9 రోజులు రద్దు చేయడం జరుగుతుంది. ఓన్లీ సామాన్య భక్తులకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులకే ఈ 9 రోజులు దర్శనం చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత భక్తుల రద్దీకి తగినట్టుగా లడ్డు అన్నీ కూడా స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. భద్రతా వ్యవహారంలో ఆల్రెడీ ఎస్పి తిరుపతి తర్వాత మన సివిఎస్ఓ ఇద్దరు కూడా 2-3 రోజుల క్రితం మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేశారు. ఆ భద్రతా దృష్టిని పెట్టుకొని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. 24/7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టోటల్ తిరుమల అంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి ప్రతి సెక్టర్ కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి సీసీటీవీ కెమెరాల నిఘాలో ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగం సంబంధించి గ్యాలరీలు క్యూ లైన్లు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అలిపిరి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు తర్వాత 4-వీలర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా అలిపిరి దగ్గర ప్రదేశాల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, అదేవిధంగా ఈ డెకరేషన్ విద్యుత్ అలంకరణ డెకరేషన్స్ కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. శ్రీవారి సేవక్స్ను దాదాపు 3,500 శ్రీవారి సేవక్స్ను ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కొంచెం ఎనర్జెటిక్గా పనిచేసేటువంటి శివారి సేవకును తీసుకురావాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోటో ఎగ్జిబిషను మీడియా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్య విభాగం ప్రత్యేకంగా పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం జరుగుతుంది. పరిశుభ్రతకు సంబంధించి 5,000 మంది ఎక్స్ట్రా లేబర్ను మనం ప్రొక్యూర్మెంట్ చేసుకొని డిప్లాయ్ చేసి ఎక్కడ కూడా పరిశుభ్రతకు లోటు చేయకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైద్యానికి సంబంధించి ప్రథమ చికిత్స కేంద్రాలు తర్వాత అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలిస్టులు కార్డియాలజిస్టులు తర్వాత ఇటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా స్విమ్స్ నుంచి రూయ హాస్పిటల్స్ నుంచి డిప్యూట్ చేయడం జరుగుతుంది. రవాణాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయడం, ఎస్పెషల్లీ గరుడ సేవ రోజు ఎక్కువ ట్రిప్స్ మనం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గరుడోత్సవం రోజు మొత్తం తర్వాత గరుడోత్సవం మరుసటి రోజు 12 గంటల వరకు ద్విచక్ర వాహనాలు అంటే 2-వీలర్స్ తిరుమలకు అలౌ చేయము, ఎందుకంటే బస్సులు ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తూ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్స్కు మనకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా 2-వీలర్స్ను కంప్లీట్గా బ్యాన్ చేయడం జరుగుతుంది. ఒక ఫస్ట్ వాహనం మాత్రం గరుడ ఈ ధ్వజారోహణం రోజు పెదశేషణ వాహనం మాత్రం 9 గంటలకు ఉంటుంది. వాహనాల టైమింగ్స్ అన్ని వాహనాలు కూడా ఈవినింగ్ 7 PM టు తర్వాత వచ్చే వరకు ఉంటుంది. ఎండింగ్ వచ్చేసి మనం ఫిక్స్ చేయము, భక్తుల బట్టి తర్వాత ఈ ఆరతులను బట్టి
వాహనాన్ని భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా చేస్తాం. ఓన్లీ పెద్దశేషవనం మాత్రం ఫస్ట్ రోజు 9 PM ఉంటుంది. మార్నింగ్ 8 AM మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుంది. అంటే ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలు మనకు బ్రహ్మోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తాం. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ తరఫున వచ్చే భక్తులు దాదాపు కోవిడ్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్రజలకు భక్తుల కోసం బ్రహ్మోత్సవాలు అనేది బయట చేస్తున్నాం మాడవీధుల్లో. సో ఈ అరేంజ్మెంట్స్ హ్యూజ్ క్రౌడ్ వచ్చే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఆల్ యాంగిల్స్లో నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ఏడుకొండలు అలాగే టెంపుల్ ఆల్ బందోబస్తు కూడా టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి శ్రీవారి జనరల్ దర్శనం ఒక్కటే ఫ్రీ దర్శనం ఒక్కటే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఈఓ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా క్యూ లైన్స్ ఎంత దూరం వెళ్ళినా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా సెక్యూరిటీ అలాగే క్యూ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆల్ సెక్యూరిటీ అదర్ యాంగిల్స్లో కూడా ఆల్ 7 కొండల్ని కూడా పరిరక్షణ జరుగుతుంది. సో ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ వస్తుంది కాబట్టి మాడవీధుల్లోనూ వాళ్ళ ట్రాఫిక్ మేనేజ్మెంట్ హెవీ వెహికల్స్ మనకి హెవీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. సో వాటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కింగ్ అలాగే అప్ ఘాట్ డౌన్ ఘాట్ రోడ్స్ కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఒకసారి పబ్లిక్ ఎంతమంది వస్తారనేది మనకు అంచనా వేసుకొని దాని పరంగా ఫోర్స్ని పిలిపించుకొని ఆల్ మెజర్మెంట్స్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది.